మంచితనానికి మానవత్వానికి మాధ్వీరైన మీ నాన్నకి మా ఓటు అని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆధారహీనమని చెప్పారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎత్తింటా ప్రచారానికి వెళ్లిన తనకు ఏ గడపకు వెళ్లినా అందరి నోట ఒకటే మాట ఆహారాలకే మా ఓటు వేశామని ఆయా ప్రాంతాల ప్రజలు స్వయంగా చెప్పడం చాలా అరుదైన సంఘటనని అంతటి మంచి పేరు తెచ్చుకున్న నాన్న నూరన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకాల ప్రభాకర్ రెడ్డి కుమార్తెగా పుట్టడం నాకు బహు ఆనందంగా ఉందని ఆకాల హిమబిందు తెలిపారు. మంచితనానికి మానవత్వానికి మాధ్వీరైన మీ నాన్నకి మా ఓటు అని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆధారహీనమని చెప్పారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎత్తింటా ప్రచారానికి వెళ్లిన తనకు ఏ గడపకు వెళ్లినా అందరి నోట ఒకటే మాట ఆహారాలకే మా ఓటు వేశామని ఆయా ప్రాంతాల ప్రజలు స్వయంగా చెప్పడం చాలా అరుదైన సంఘటనని అంతటి మంచి పేరు తెచ్చుకున్న నాన్న నూరన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకాల ప్రభాకర్ రెడ్డి కుమార్తెగా పుట్టడం నాకు బహు ఆనందంగా ఉందని ఆకాల హిమబిందు తెలిపారు. గడపకి వెళ్ళినా అమ్మ మేము తప్పకుండా కానుగుర్తికే ఓటేస్తాము, ఆగాల ప్రభాకర్ రెడ్డికి తప్పకుండా ఓటేస్తాము తెలిపి చెప్పడం జరిగింది. ఆగాల ప్రభాకర్ రెడ్డి గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంత ప్రజలు గుర్తించారు, వాళ్ళ కళ్ళు కట్టుచున్నాయి. అలానే జగనన్న పథకాలు ఇంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, చేసిన అభివృద్ధిని గుర్తించండి, మంచిని గుర్తించండి. మంచి చేసి ఉంటేనే తప్పకుండా మీరు ఓటేసి గెలిపించండి. కాబట్టి మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించు ఓటేసి గెలిపించి తద్వారా జగనన్న ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరందరూ తప్పకుండా వచ్చి మీ అమూల్యమైన ఓటుని కానుగుర్తుకే వేస్తారని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసులే, అది కూడా కాకుండా ఆయనకు ఒక మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ గాను ఒక ప్రత్యేక మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుని యువత అందరికి కూడా ఐటీ హబ్ ద్వారా గేమ్స్ కి అన్నింటికి సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టోని రెడీ చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అమల్లోకి తీసుకురావాలని విజయసాయిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఎంపీగా పోటీ చేసినటువంటి విజయసాయిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ కూడా ఫ్యాను గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీని అందించమని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ కు వచ్చినాము ఓటు అడిగేదానికి. ఈ మధ్య కాలంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 2 కోట్లు వ్యయం తోటే ఓన్లీ చింతారెడ్డిపాళెం గ్రామంలోనే 2 కోట్లు ఆయన నిధులు ఇచ్చి ఆయన రోడ్లు డ్రైన్లు స్కూల్స్ అన్ని ఆయన అభివృద్ధి చేసినారు. ఆయనకి తప్పకుండా ఓటు వేసి చింతారెడ్డిపాళెం గ్రామ ప్రజల్ని అందరినీ నేను అడుగుతూ ఆయనకి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటున్నాను.